हेलो फूड लवर्स वेलकम टू तेलुगु वंटलु इन चेन्नई नेनु मी अंबटी अनुज ఈ రోజు మన కిచెన్లో చూసేబోతున్నాం అచ్చ తెలుగు కమ్మనైన చేపల పులుసు. చేపల పులుసు అనగానే చాలామంది అమ్మో చేపల పులుసా మాకు చేయడం రాదు అనుకుంటారు కదా. అయితే ఒకసారి మన వీడియో లాస్ట్ వరకు చూసేయండి, చేపల పులుసు చేయడం ఎంత ఈజీయో మీకే అర్థమైపోతుంది. కాల్చిన ఉల్లిపాయల ఫ్లేవర్ తగులుతూ అక్కడక్కడ మసాలా గారుతో చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ చేపల పులుసు. అయితే ఇప్పుడు మా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను అయితే కాల్చుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు కాలిన తర్వాత లోపల మనకు కొంచెం మెత్తగా అయిపోతాయి, అప్పుడు ఆపేసుకోవచ్చు. మసాలాల కోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 5 నుంచి 6 లవంగాలు అన్నీ వేసేసుకొని స్టవ్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మాడకుండా ఒక 5 నిమిషాల వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ తోలు పీల్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మంచిగా కాలినాయి, లోపల నుంచి మెత్తగా ఉన్నాయి. ఇలా కాల్చిన ఉల్లిపాయలు వేయడం వల్ల చేపల పులుసుకి చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాల్లో ఉల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ లాగా. ఇప్పుడు పులుసు కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసేసుకుందాం. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు కాల్చుకున్నాం కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని 1-10 నిమిషాల పాటు నానబెట్టి ఆ రసం వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ అయితే పోసేసుకుందాం. 1/2 లీటర్ వాటర్ అంటే గ్లాసుల్లో 1-2 గ్లాసులు వాటర్ పోసేసుకొని అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల దాకా కారం. మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ పులుసులో పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు పులుసుని అయితే 1-10 నిమిషాల పాటు బాయిల్ అవనిద్దాం. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను వేసేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత గరిటతో అటు ఇటు కలపకుండా ఒక క్లాత్ తీసుకొని గిన్నెని క్లాత్తో పట్టుకొని అటు ఇటు కలపాలి. అప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ చేపలకి బాగా పడతాయి. కరివేపాకును వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పులుసుని గరిటతో కలపకుండా, అందులోనూ చిన్న చేపలు కాబట్టి గరిటతో కలిపితే వెంటనే విరిగిపోతాయి, అందుకని ఒక క్లాత్ తీసుకొని గిన్నెని అటు ఇటు ఊపుతూ అయితే కలపాలి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం నుంచి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న చింతపండు గుజ్జు కానీ అలాగే మసాలాలు అన్నీ పట్టే వరకు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు పైన కొద్దిగా చెక్క లవంగాల పొడి జల్లేసుకుందాం. ఇలా చెక్క లవంగాల పొడి జల్లుకోవడం వల్ల మంచి కమ్మదనం రుచి వస్తుంది పులుసుకి. ఇప్పుడు 1-10 నిమిషాల తర్వాత అయితే ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి చేపల పులుసు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారా. అంతే మన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. ఇది 2-3 రోజులైనా సరే పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం వేసిన చిన్న చేపలైనా సరే ముక్క విరగకుండా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చూసారా మన పులుసు. మీకు కూడా ఈ పులుసు నచ్చినట్లయితే రెడీ చేసుకొని నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాంటి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.